బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార పిఆర్ఎస్ ఇప్పుడు తుదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు 5 చోట్ల మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. చేవెళ్ళ, వికారాబాద్, మర్పల్లి, కూకట్పల్లి, కుత్పులాపూర్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఎక్కువగా కేటీఆర్ తన దృష్టి అంతా హైదరాబాద్ నగరంపైనే పెట్టారు. పెద్ద నగరంపై నియంత్రణను కొనసాగించేందుకు తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. నిన్నటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు. 2 నియోజకవర్గాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 నియోజకవర్గాల్లో నేటి నుంచి ఈ నెల 20 వరకు రోడ్ షోలు నిర్వహించేందుకు కేటీఆర్ ప్లాన్ చేశారు. ఇవాళ నగరంలోని కూకట్పల్లి, కుత్పులాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఘోషమహల్, నాంపల్లి, సికింద్రాబాద్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 19 అంబర్పేట, ముషీరాబాద్, 20 మంత్రి కేటీఆర్ ఉప్పల్, ఎల్బీ నగర్లలో పర్యటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్ఎస్ ఇప్పుడు తుదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు 5 చోట్ల మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. చేవెళ్ళ, వికారాబాద్, మర్పల్లి, కుకట్పల్లి, కుత్పులాపూర్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఎందుకు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్నే ఎక్కువగా ఆయన దృష్టి సారించడానికి గల కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ఇప్పటికే షెడ్యూల్ అయితే పార్టీ ఖరారు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పై ఫోకస్ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు కూడా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో కూడా, పలు సభల్లో కూడా, రోడ్ షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో కూడా ప్రత్యేకంగా రోడ్ షోలు నిర్వహించాలి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా, అంటే ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు కూడా మంత్రి అయితే కేటీఆర్ షెడ్యూల్ కూడా పార్టీ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ ఆ చేవెళ్ళ నియోజకవర్గంలో కూడా రోడ్ షో కూడా ఉంది. ఈ రోజు రోడ్ షోలో ఒకసారి పరిశీలించినట్టయితే ఈ రోజు ఎమ్మెల్యే కాల యాదే చేవెళ్ళ అభ్యర్థి ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడో అదేవిధంగా అక్కడ హైదరాబాద్ బీజాపు జాతీయ రహదారిపై రోడ్ షో కూడా నిర్వహిస్తా ఉన్నారు. అనంతరం వికారాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి మెతుకు ఆనంద్ తో కలిసి అక్కడ కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు సాయంకాలం నుండి ఆయన యొక్క రోడ్ షోలు అనేటివి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఈ రోడ్ షోలు కొనసాగనున్నాయి. ఒకసారి ఆయన షెడ్యూల్ కనుక మనం పరిశీలించినట్టయితే ఈ రోజు కూకట్పల్లి, కుత్బులాపూర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉన్నాయి. అదేవిధంగా రేపు 17వ తేదీ జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, 18వ తేదీ ఘోషామహల్, నాంపల్లి, 19వ తేదీ అంబర్పేట, ముషీరాబాద్, 20వ తేదీ ఉప్పల్, ఎల్బీ నగర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో హైదరాబాద్ లో నిర్మించిన ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఆ రోడ్లు కావచ్చు ముఖ్యంగా, సో ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్ కి తీసుకొచ్చిన ఐటీ సంస్థలు కావచ్చు, హైదరాబాద్ ఏ విధంగా మనం ఇండియాలో ఏ నంబర్1 స్థానంలో ఏ విధంగా నిలిపామని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఒక్కడే ప్రచార బాధ్యతలు నిర్వర్తించి 99 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెజారిటీ సీట్లు హైదరాబాద్ లో నుంచి మెజారిటీ సీట్లు వస్తే సో ప్రభుత్వాన్ని ఈజీగా ఫామ్ చేయొచ్చన్న ఉద్దేశంతో ఖచ్చితంగా గ్రేటర్ లో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు గెలిపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు అయితే ప్రచార రోడ్ షోల షెడ్యూల్ అయితే పార్టీ అయితే ఖరారు చేసింది. ఇప్పటి వరకు కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ తో సహా తెలంగాణలో ఉన్న అభివృద్ధి వివరిస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అని చెప్పి మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.